వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనం హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీకి వచ్చేసామండి. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. సో వెళ్దాం రాజు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. వెళ్దాం, కానీ అసలు ఎక్కడికి తీసుకొచ్చావు ఏంటి అర్థం కావట్లేదు. ఇది హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ రాజు. తెలుస్తుంది, నువ్వు నిన్న ఆదిపురుష్ సినిమా చూసావా? చూసాను. ఎలా ఉంది? నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నమాట. ఒక అవెంజర్స్ సినిమా చూసినట్లుగా ఫీలింగ్ వస్తుంది. నీకు ఎలా అనిపించింది? నాకైతే నచ్చింది, ఎందుకంటే నేను పాత రామాయణం చూసాను కాబట్టి ఈ రామాయణం అంటే ఇప్పుడు తీసిన ఆదిపురుష్ రామాయణం నాకైతే నచ్చింది. పెద్దగా ఏమి ఫ్లాస్ అనిపించలేదు, బట్ ఓకే, నో ఇష్యూ. సో నీకు రామాయణం మొత్తం తెలుసా? రామాయణం మొత్తం తెలుసు నాకు. అంటే పాత రామాయణం చూడడం వల్ల ఇంపాక్ట్ దీని మీద పడి నాకైతే నచ్చింది. సో నీకు నచ్చింది. సో నేనేమనుకుంటానంటే స్టూడెంట్స్ ఒపీనియన్ ఎలా ఉంది అంటే, రామాయణం గురించి స్టూడెంట్స్ అందరికి అన్ని తెలియదు. సో పిల్లలు కూడా ఆదిపురుష్ సినిమాని ప్రభాస్ కోసం చూసారా లేదా అంటే కనుక రామాయణం కోసం చూసారా, వాళ్ళకి ఏమర్థమైందో తెలుసుకుందామనే నేను ఈ రోజు ఈ అకాడమిక్ తీసుకొచ్చాను అన్నమాట. సో ఒక్కసారి స్టూడెంట్స్ తో మాట్లాడదాం రాజీవ్. ష్యూర్, తప్పకుండా. సరే, లెట్స్ గో. బిల్డ్ యువర్ ఫ్యూచర్ ఆన్ యువర్ ఫౌండేషన్ ఆఫ్ ఎక్సలెన్స్. నిజంగా ఒక మంచి కాలేజ్ రాజీవ్ ఇది. హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? రైట్, ఓకే. చెప్పు నీకు రామాయణం, నీకు పాత రామాయణం తెలుసా? సో ఏమి ఇష్టం నీకు అందులో? అసలు ఏం తెలుసు దాని గురించి చెప్పు. రాముడు, సీత, రాముడు సీత తెలుసా, లక్ష్మణుడు, హనుమంతుడు. సో రాముడు అంటే నీకు రాముడు అంటే ఎలాంటి ఫీలింగ్ ఉంది మనసులో? ఈజీ హీరో. ఎప్పుడు రామాయణం చూసావు? ఎలాంటి రామాయణం చూసావు అంటే, ఇప్పుడు వాల్మీకి రామాయణం ఉంటుంది, మొన్న పాత సినిమాలు సినిమాలు ఎక్కువ చూసావా, లేదంటే మీ అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ చెప్పారా నీకు రామాయణం? ఓల్డెన్ డేస్. ఓల్డెన్ డేస్ రామాయణం అంటే సినిమాలో, టీవీలో చూసావా? అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడైనా రామాయణం గురించి చెప్పారా? చెప్పారు, చెప్పారు, కథలు చెప్పారు నీకు. సో గుడ్ 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 గుడ్. సో ఏం తెలుసు ఎగ్జాక్ట్ గా రామాయణం గురించి? షార్ట్ అండ్ స్వీట్ గా ఎవరు చెప్పగలరు? చెప్తావా? స్టాండ్ అప్. నీ పేరు? విష్ణువర్ధన్. విష్ణువర్ధన్, ఓకే. చెప్పు రామాయణం గురించి. అంటే సీతని అపహరిస్తాడు, అప్పుడు రావణుడు వచ్చేసి తీసుకెళ్తాడు. తర్వాత ఒకరితో ఫ్రెండ్షిప్ చేసి ఆ రావణాసుని జయించాలని చూస్తాడు. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాడు రాముడు? గుర్తురా. చెప్పు, హనుమంతుడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు? హనుమంతుడు కాదు, సుగ్రీవుడు తోటి. సూపర్ సూపర్, మంచి నాలెడ్జ్ ఉంది. ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత వాలి అనే అంటే సుగ్రీవుడి వాళ్ళ అన్న వాలిని చంపుతాడు. వాలిని చంపేసిన తర్వాత రావణాసురి తమ్ముడు విభీషణుడు ఉంటాడు. విభీషణుడు వచ్చేసి రాముణ్ణి క్షమాపణ అడుగుతాడు. క్షమాపణ అడిగిన తర్వాత ఒకవేళ రావణాసుని చంపింటే నిన్ను లంకకి రాజును చేస్తానని చెప్పి మాటిస్తాడు. తర్వాత రావణాసుని చంపేసిన తర్వాత విభీషణుడిని రాజుగా చేస్తాడు. సూపర్. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు రామాయణం గురించి, పాత రామాయణం గురించి? సో నేను చెప్తాను ఇప్పుడు. సో చెప్పు రామాయణం, రామాయణం గురించి నీకు ఏం తెలుసు? సిగ్గుపడదు, అంతా మన ఫ్రెండ్సే కదా. చెప్పు. రాముంది, సీతది పెళ్ళి. రాముడి సీత పెళ్ళి అవుతుంది. రాముంది, రావణాసుంది, యుద్ధం. యుద్ధం ఇంకా ఎందుకు జరుగుతుంది? యుద్ధం సీత కోసం. ఓకే, ఎందుకు జరుగుతుంది? సీత వల్ల జరుగుతుందా? సీతని అంటే సీత వల్ల ఎందుకు జరుగుతుంది రామాయణంలో యుద్ధం? రావణాసుడు సీతని ఎత్తుకెళ్ళి లంకలో దాచి పెడతారు. అప్పుడు రాముడికి ఎవరు ఎక్కువ హెల్ప్ చేస్తారు? హనుమంతుడు. హనుమంతుడు హెల్ప్ చేస్తాడు. నీకు హనుమంతుడి గురించి బాగా తెలుసా తల్లిరా? నువ్వు హనుమంతుడి గుడికి వెళ్తావా? దండం పెడతావా? ఓకే, నీకు ఎవరు ఎక్కువ ఇష్టం, రాముడి ఇష్టమా హనుమంతుడి ఇష్టమా? హనుమంతుడు. హనుమంతుడు అంటే బాగా. నాకు కూడా క్వశ్చన్ ఉంది, రాముడి ఇష్టమా రావణాసుడి ఇష్టమా? రావణాసుడు. రావణాసురుడా? ఎందుకు? ఫస్ట్ రావణాసురు చెల్లెలు వచ్చి రాముణ్ణి లక్ష్మణ్ణి అడుగుతుంది. పేరేంటి? శూర్పణఖ వచ్చి అడుగుతుంది, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. ఫస్ట్ రాముణ్ణి అడుగుతుంది. రాముడు ఏమంటాడంటే, నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, కావాలంటే నా తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు, తనని అడుగు అంట. తను ఏం చెప్తాడంటే, నేను ఇప్పుడు
అంటే నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మా అన్నకి నేను సుగ్గు దాసుడిగా ఉన్నాను. ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీకు కూడా దాసుడిగా ఉండవలసింది వస్తుంది. మంచి మంచి వర్డ్స్ అలా అంటాడు. తర్వాత వచ్చేసి ఆమంటుంది, నేను ఒకవేళ సీతను చంపేస్తే రాముడు నన్ను పెళ్లి చేసుకుంటాడంటే, అప్పుడు లక్ష్మణుడు చెప్తాడు, ఒక లక్ష్మణుడు ముక్కు చేతులు కోసేస్తాడు, అప్పుడు శూర్పణఖవి శూర్పణఖవి ముక్కు చేతులు కోసేస్తాడు, అప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. అంటే లక్ష్మణుడి తప్పు ఉండబట్టే కదా రావణుడు యుద్ధానికి వచ్చాడు. అహో, ఇందులో కూడా నువ్వు రావణుడి మంచితనాన్ని ఎత్తుకేవంటే నువ్వు ఎంత పెద్ద ఫ్యాన్ వో నాకు అర్థమైంది. సో నువ్వు రావణాసురుడి ఫ్యాన్ వా రాముడి ఫ్యాన్? రాముడు. రాముడి ఫ్యాన్ వా? నీకు రావణాసురుడి గురించి ఏం తెలుసు చెప్పు. ఏం తెలీదా? రావణాసురుడు క్యారెక్టర్ ఎలా ఉంటుంది? రావణాసురుడు రావణాసురుడు భయపడుతున్నావా? మంచి బాలుడు రాముడు, మంచి బాలుడు లాగా. నువ్వు కూడా చాలా సైలెంట్ బాలుడు లాగా ఉన్నావు, నో ఇష్యూ. సో ఇంకెవరు చెప్తారు రావణాసురుడి గురించి? చూని పక్కన ఉన్నాడు, ఇతను ఇద్దరికి తెలుసు. నువ్వు చెప్తావా రావణాసురుడి గురించి? లే చెప్పు చెప్పు, రావణాసురుడి గురించి నీకు ఏం తెలుసు? రావణాసురుడి గురించి, రావణాసురుడు సీతని తీసుకెళ్ళి సీతని తీసుకెళ్ళిపోతాడు. సీతని లంకకి తీసుకొని వెళ్ళిపోతే ఆడ రావణాసురుడు లంకకి రాజు. రావణాసురుడు చెప్పు చెప్పు, నో ప్రాబ్లం చెప్పు, నీకేం తెలుస్తా చెప్పు. రావణాసుడికి రావణాసుడికి ముందు వైఫ్ ఉందా? అది తెలుసా నీకు? తెలీదా? రావణాసుడికి పెళ్ళైందని తెలుసా? తెలీదా? ఎవరు రావణాసురుడి వైఫ్ ఎవరు? మండోదరి. సూపర్, చాలా మందికి నిజంగానే రామాయణం మీద మంచి గ్రిప్ ఉంది రాజీవ్. మీ అందరికీ పాత రామాయణం తెలుసు, చూసారు సినిమాలు అందరూ, అవును కదా? సో మరి కొత్త రామాయణం కూడా వచ్చింది, ఆది పురుష్. సో ఎంతమంది ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడ? అబ్బో అందరూ, ఎంతమంది అసలు అందరూ హ్యాండ్స్ చేసేసారే. సూపర్. ప్రభాస్ మూవీస్ అన్ని చూసారా? ఓకే ఫైన్. ఆది పురుష్ చూసారా? అబ్బో మామూలుగా లేదు అయితే, సౌండ్ రీసౌండ్ వచ్చింది ఒక్కసారి. ఓకే, సో ఎవరు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసారు? వావ్, ఇంకా నువ్వు హ్యాండ్స్ చేసావు. 1 2 ఓకే, మీ అంటే హాస్టల్ లో ఉండడం వల్ల కొంతమందికి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం పాసిబిలిటీ అయినట్టుంది. సో ఇంకా ప్రభాస్ గ్రేట్ కదా, ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారి ఓ చేసుకోండి. ఎవరెవరు ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్? అందరూ కూడా ఒకసారి ఓ చేసుకోండి ఆది పురుషకి. ఆది పురుష్ వచ్చిందా లేదా? అలా ఉండాలి, యాక్చువల్లీ యూత్ కదా ఇది, క్లాస్ కాదు కదా, ఫిజిక్స్ కానీ సైన్స్ కానీ చెప్తున్నామా మేము? లేదు కదా. ఓకే, సో ఇప్పుడు ఆది పురుష్ మీకు నచ్చిందా? సో ఏం నచ్చింది, ఏంటి అసలు చెప్పండి. రైట్, ఫస్ట్ ఒక్క నిమిషం, ఆది పురుష్ లో మీకు బాగా నచ్చిన సీన్ ఎవరు చెప్తారు నాకు? ఆది పురుష్ సినిమాలో నువ్వు చెప్తావా? ఆది పురుష్ సినిమాలో నీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? సీత. సీత క్యారెక్టర్ ఎందుకు? యూనిస్ అన్నానా? సీత నచ్చిందా? కృతి సనన్ లాగా నచ్చిందా? కీర్తి సనన్. ఒక్క నిమిషం, వెయిట్ వెయిట్, ఒక్కసారి హీరోయిన్ పేరు చెప్పు. కచ్చం. సూపర్ నాన్న. మొత్తానికి సీత, కృతి సనన్ రెండు, కృతి సనన్ నీకు బాగా నచ్చింది. ఏం ప్రభాస్ నచ్చలేదా? ప్రభాస్, ప్రభాస్ ఎప్పుడైనా నచ్చుతాడు రాముడికి. శ్రావ్య, శ్రావ్య రాముడికి సీతే నచ్చుతుంది కాబట్టి సీత నచ్చింది. రైట్, చలో. ఓకే ఫైన్. సో మీ అందరి లైఫ్ లో సీతలు ఉన్నారా? సరే, సో ప్రజెంట్ ఆది పురుష్ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది? సో పాత రామాయణం మీరు చూసారు కదా, సో దానికి దీన్ని కంపేర్ చేస్తే మీకు ఎలా అనిపించింది? సో ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా? చూసావా? ఓకే చెప్పు, ఎలా అనిపించింది నీకు సినిమా? సినిమా చాలా బాగా నచ్చింది, కానీ క్యారెక్టర్స్ కొన్ని చేంజ్ చేశారు. ఓకే, ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? ప్రభాస్ యాక్టింగ్ వేరే లెవెల్, మొత్తం కార్టూన్ లెక్క చేసారు ఆది పురుష్ మూవీ. అంటే కార్టూన్స్ అంటే గ్రాఫిక్స్ ఎక్కువ అనిపించాయా? గ్రాఫిక్స్ ఏం పర్సన్, నిజమైన రామాయణం వేరే ఉంటది ఆ మూవీలో. అంటే ఇది నిజమైన రామాయణం కాదని నీకు అనిపించిందా? క్యారెక్టర్ అన్ని కొంచెం చేంజ్ చేశారు మొత్తం. ఓకే ఓకే, క్యారెక్టర్స్ అంటే నీకు ఏ క్యారెక్టర్స్ చేంజ్ చేసినట్టు అనిపించింది? ఆల్మోస్ట్ సగంకి ఎక్కువ చేంజ్ చేశారు. అంటే ప్రభాస్ యాక్టింగ్ మంచిగా ఉంది, మంచిగా చేశారు, కానీ
కొంచెం గ్రాఫిక్స్ ఎక్కువ పెట్టారు అన్ని చేంజ్ చేశారు ఆల్ ఓవర్ ప్రభాస్ యాక్టింగ్ అయితే నీకు నచ్చింది ఫైన్ సీత క్యారెక్టర్ మంచి ఇప్పుడు పాత రామాయణం చూసావా సేమ్ ఇప్పుడు పాత రామాయణంలో ఉన్న ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో ఈ సినిమాలో కూడా ఆ ఎమోషన్స్ ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయా నీకు అనిపిస్తుందా అనిపిస్తుంది చూడగానే ఒక గుడ్ ఫీల్ వచ్చిందా వచ్చింది ఓకే నీకు ఆ రామాయణానికి ఈ రామాయణానికి అది చూస్తున్నప్పుడు ఇది చూస్తున్నప్పుడు ఒకేలా ఉందా ఒకేలా ఉంది కానీ కొంచెం చేంజ్ వచ్చింది చేంజ్ ఏం చేంజ్ గ్రాఫిక్స్ వల్ల నీకు అలా అనిపిస్తుంది రైట్ గ్రాఫిక్స్ వల్ల గ్రాఫిక్స్ ఒకటే మైనస్ అంటో అంతేనా అదర్వైస్ సినిమా గుడ్ గుడ్ ఓ సూపర్ సూపర్ తావనాసురుని బాగా అర్థం చేసుకుంది ఎవరు ఇక్కడ ఏంటంటే మరి సీతను అన్ని రోజులు కూడా లంకలో ఉంచుకున్నప్పుడు సీత జోలికి ఏమి వెళ్ళలేదు అదొకటి ఇంకా ఆయన శివభక్తుడు ఈ సినిమాలో నీకు ఆ శివభక్తుడు అదంతా అనిపించిందా అనిపించింది ఎందుకంటే ఏదేమైనా కానీ ఆ యుద్ధం ముందు శివునికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు సో ఎలా ఉంది ఆదిపురుష్ ఆదిపురుష్ హిట్ హిట్ దాన్ని ఎవరేం అన్నిట్లేదు ఇక్కడ డైరెక్షన్ బాగా నచ్చిందా నీకు చాలా నచ్చింది నచ్చిందా అంటే ఈ గ్రాఫిక్స్ అవంతా కూడా నచ్చాయి అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఓహో నువ్వు పాత సినిమా చూసావా పాత చూసా ఎన్టీఆర్ ఎన్టీఆర్ ది చూసా వావ్ ఎన్టీఆర్ సినిమాలో ఏది బాగా నచ్చింది నీకు ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ బాగా నచ్చింది ఇంకా మీకు చెప్పాలంటే హనుమంతుడు లేకపోతే అసలు రామాయణం లేదు గుడ్ గుడ్ ఎందుకంటే అంత దూరం వెళ్ళి సీతని తీసుకొచ్చిన వాడు అతను ఒక్కడే అంటే చూసి వచ్చిన వాడు సో ఇప్పుడు పాత సినిమాలో ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు చూసావు ఈ సినిమా చూసావా ఆ సినిమా చూసావా పాతది లేదంటే ముందే చూసిన తర్వాతనే చూసావు ఇది చూసావు ఎందుకు ఫస్ట్ ఎందుకు చూడాలనిపించింది ఫస్ట్ ఎందుకు చూసాము అంటే 10th లో ఉన్నప్పుడు రామాయణం వస్తది కదా అప్పుడు మాకు స్కూల్లో చూపించారు స్కూల్లో చూపించారు తర్వాత ఈ సినిమా రిలీజ్ తర్వాత ఈ ప్రభాస్ మూవీకి వెళ్ళాం సో రెండు సినిమాలు ఏది బాగా నచ్చింది ఆదిపురుష్ మీ అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడైనా నీకు రామాయణం కథ చెప్పారా చెప్పలేదు చెప్పలేదు ఇంట్లో ఇంట్లో ఎప్పుడు రామాయణం కథ అది చెప్పలేదు చెప్పలేదు రైట్ గుడ్ 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 కూర్చో చెప్పవా ఎలా ఉంది అంత నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అంటే మొత్తం బాగా బొమ్మల సినిమా లెక్క చేశారు యాక్చువల్ గా ఇప్పుడు మీ పిల్ల మీ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికి ఇలాంటి కనెక్ట్ అవుతాయి కదా నాకు అంత ఇష్టం ఉండవు ఇట్లాంటి ఒరిజినల్ ఒరిజినల్ రామాయణం రామారావు రామాయణం చూసావా కొంచెం కొంచెమే చూసా కొంచెం కొంచెమే చూసా అప్పుడు నీకు ఏం అర్థమైంది అప్పుడు అదే అదంటే కొంచెం బాగా అనిపించింది అది ఓకే ఇదంటే అంత ఏం లేదు ఇదేం నచ్చలేదు ఎందుకంటే మొత్తము రావణాసుడి సైన్యము అదంతా ఫేక్ అది ఒరిజినల్ అది కొంచెం ఒరిజినల్ లెక్క పెడితే బాగుంటుండే కానీ మొత్తము అది ఫేక్ చేయడం వల్ల 3D ఎఫెక్ట్స్ వల్ల నీకు నచ్చలేదు రైట్ సాంగ్స్ ఇన్నావా ట్రైలర్ అప్పుడు అది సాంగ్స్ నచ్చాయా సరే చిన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుదామా రామాయణం రాసింది ఎవరు ఇప్పుడు వాల్మీకి రాసిన రామాయణం నచ్చిందా ఓం ఓం రౌత్ గారు డైరెక్ట్ చేసిన రామాయణం నచ్చిందా మీ అందరికి వాల్మీకి రాసిన రామాయణానికి ఓం రౌత్ రాసిన రామాయణానికి ఏం డిఫరెన్స్ కనిపించింది వాల్మీకి విజువల్స్ మీకు డిఫరెన్స్ అనిపిస్తుందా రైట్ విజువల్స్ కాకుండా ఒక స్టోరీ పరంగా మీకు రావణాసురుడు ఇష్టమా రాముడు ఇష్టమా అంటే ఇందాక అందరూ ఏం చెప్పారు నాకు ఎందుకు గట్టిగా చెప్పండి అందరూ బలవంతుడు బలవంతుడు అని నచ్చాడు రైట్ సో అందుకని నచ్చాడు ఓకే సరే ఇప్పుడు ఓం రావు డైరెక్ట్ చేశారు కదా మూవీ సో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీకు నచ్చిందా సినిమా ఫ్రాంక్ గా చెప్పాలి ఫుల్ గా నచ్చిందా అంటే పాత రామాయణకి ఈ రామాయణకి కంపేర్ చేయమంటే మీరు ఇందాక ఏదో చెప్పారు సరే ఇప్పుడు చూసుకుంటే సరే ప్రభాస్ కాకుండా ఈ సినిమాని ఇంకొక ఇంకెవరికైనా హీరోకి ఇమ్మంటే మీరు ఎవరికి ఇస్తారు సల్మాన్ ఖాన్ చెప్పింది బాలీవుడ్ బాద్షా సరే నెక్స్ట్ ఎవరికి హీరోయిన్ ఓకే హీరోయిన్ ఎవరికి హీరోయిన్ హీరోయిన్ కృతి సార్ సో హీరోయిన్ అయితే కృతి సార్ అనే ఉండాలంటో ఎవరు పెడితే ఇంకా అనుష్క రైట్ మీ ఆన్సర్స్ కి నాకు మైండ్ బ్లాక్ అవుతుంది నీకు అనుష్క ఇష్టం ఇంకా కృతి సార్ అంటే ఇష్టం అన్నావు కదా అనుష్కకి ప్రభాస్కి కొంచెం ఏముంటుంది అందరూ ఇష్టమే అందరూ ఇష్టమే అనుష్కకి ప్రభాస్కి ఏదో ఉంటుందంటే ఓకే వాళ్ళిద్దరికి అయితే మంచి సెట్ ఒకసారి
మరి ఎన్టీఆర్ పక్కన ఎవరుంటే బాగుంటుంది? జాక్లిన్ ఫర్నాండిస్ బాలీవుడ్ అనేది ఎక్కడ నార్త్? సో నేనేమనుకుంటున్నానంటే ఓకే, ఇప్పుడు ఈ సినిమాని ఓం రావు డైరెక్ట్ చేశారు కదా, తెలుగులో ఏ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తే బాగుంటుంది? ఓకే, ఇప్పుడు రాజమౌళి మహాభారతం తీయాలని అనుకుంటే ఏ హీరోయిన్ పెడితే బాగుంటుంది? సరే, ఇప్పుడు ఆది పురుష్ లో మీకు ఎక్కడైనా బాహుబలి ఇంపాక్ట్ కనిపించిందా సినిమా మీద? ఎక్కడ కనిపించింది నీకు? ఆ లాస్ట్ ఫైట్ కాకుండా దాని ముందు ఫైట్ లో రావణాసురుడు వాళ్ళ తమ్ముడు ఎక్కువ ఫైట్ చేస్తాడు, అక్కడ సేమ్ అక్కడ విజువల్స్ గానీ గ్రాఫిక్స్ గానీ బాహుబలి లాగా అనిపిస్తుంది. బాహుబలి ఇంపాక్ట్ పడింది? Yes. అంటే కాపీ కొట్టారంటారు? కాపీ కొట్టలే, ఎందుకంటే ఆయన సినిమా ఆయనతో కాపీ కొడతాడు. ఓకే, సో ఫైట్స్ అవి కూడా నీకు డైలాగ్స్ ఎలా ఉన్నాయి సినిమాలో? డైలాగ్స్ బాగున్నాయి. బాగున్నాయా? నీకేమైనా డైలాగ్స్ గుర్తున్నాయా? అంటే అంత గుర్తులేవు. గుర్తులేవు? సరే, నీకు మామూలుగా నీకు ప్రభాస్ డైలాగ్స్ ఏమైనా తెలుసా? ప్రభాస్ డైలాగ్స్ తెలుసు. ఒకటి చెప్పు. భయపడి చెప్పలేము. ఎందుకు చెప్పలేవు? అంత మనవాళ్ళు ఇంకా చెప్పు ఒక్కటే. కట్అవుట్ చేసి కొన్ని కొన్ని నమ్మేవాళ్ళు. డూడ్ వావ్, చాలా బాగా చెప్పావు, సూపర్ సూపర్. అంతే. సో ఇంకా ఇంకెవరు చెప్తారు? ఆది పురుష్ డైలాగ్ ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా? ఆడిపోతే వీడు, వీడిపోతే వాడు, ఇంకొకడు ఎవడైనా అధికారం కోసం వచ్చాడా? చూడ్డానికి ఇంత ఉన్నాడు కానీ పిట్ట కొంచెం కూత గనమన్నట్లు మంచి నాలెడ్జ్ అయితే ఉంది కదా. బెంటేనా? బెంటేన్. ఓకే, కాలేజ్ కా? సూపర్ 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 సూపర్. ఓకే, ఇంకెవరు చెప్తారు డైలాగ్స్? ప్రభాస్ వి. ఆది పురుష్ లో డైలాగ్ ఎవరు చెప్తారు ఇంకా? లేదంటే ఒక పాట, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే పాట పాడతారు ఎవరైనా? నీ సాయం సదా మేమున్నాం సిద్ధం సర్వ సైన్యం, సహజనురై పదా వస్తున్నాం సఫలం స్వామి కార్యం, మా బలమేదంటే నీ పైన మాత్రమే, తలపున నువ్వుంటే సకలం మంగళమే, మహిమాన్విత మంత్రం నీ నామం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్. సూపర్ 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 సూపర్. సో ఇప్పుడు తను మనందరికి రామాయణంలో ఉండే ఆరు కాండల గురించి చెప్తారు. చెప్పు చెప్పు, ఇప్పుడు చెప్పావుగా, ఏంగా చెప్పు. నీ ఫ్రెండ్ కూడా చెప్తాడు తర్వాత, చెప్పు. బాలకాండ, అరణ్యకాండ, అయోధ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్ధకాండ. నీకేమో చెప్పారు ఇవన్నీ? 10th క్లాస్ లో చదువుకున్నావు అన్ని కాండలు లోపల కూడా డెప్త్ గా చదివా బుక్ అంతా. నీకు ఏది బాగా నచ్చింది, ఏ అంశం బాగా నచ్చింది? నాకు వచ్చేసి యుద్ధంలో ఉండే అంశం బాగా నచ్చింది. యుద్ధంలో ఉండే అంశం నచ్చింది. రాముడు రావణాసురుని చంపేశాడు, రైట్ ఆర్ రాంగ్? రాముడు చంపేశాడు. ఎందుకు? కరెక్టా? అలా చంపడం కరెక్టేనా? కరెక్టే. రావణాసురుడు పెద్ద శివభక్తుడు కదా. ఎంత శివభక్తుడైనా తను ముందే వరం అడిగాడు. ఏమనంటే, నేను దేవుళ్ళ చేత ఎవరి చేత మరణం పొందకూడదు, కేవలం మనుషుల చేతే వరం పొందాలనగానే అప్పుడు ఆ దేవుడు రాముడిని సృష్టిస్తారు. అప్పుడు రావణుడు మనిషిలాగా వచ్చి పైన వచ్చేసి అందరికి అన్యాయం చేస్తాడు, దేవుళ్ళందరికి. అందువలన ఆ దేవుళ్ళు ఏం చేస్తారంటే, తను వరం కోరాడు, నాకు దేవుళ్ళ చేత ఎవరి చేత మరణం ఉండకూడదని, నాకు మనుషుల చేతే వరం ఉండాలని తను వరం కోరాడు. అందువల్ల మేము రాముడు అనేవాడిని సృష్టించాలి అనుకుంటున్నాము అని రాముడిని సృష్టించి రాముడి చేత రావణుడిని చంపించాడు. ఏమన్నా చెప్పాడు, సూపర్. ఇది తెలుసా నీకు? సీత రాముడి కన్నా పెద్దది అంటారు ఈ కంటెంట్. తెలుసా నీకు ఈ విషయం? తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? ఏం తెలుసు? ఎందుకంటే జనక మహారాజు ముందే చెప్తాడు, శివధనుస్సును విరిచిన వాడు సీతకు మొగుడవుతాడని. అప్పుడు లక్ష్మణుడు ముందే వెళ్తాడు దాన్ని విరుద్దామని, కానీ విరచలేకపోతాడు. అప్పుడు ఆ యాగాన్ని, అశ్వమేఘ యాగాన్ని కాపాడిన వెంటనే ఆ
తన గురువు అయిన సమర విశ్వామిత్రుడు తీసుకెళ్తాడు జనక మహారాజుకి. జనక మహారాజుకు తెలిసి వాళ్ళని ఆహ్వానించడానికని తీసుకే వస్తారు. వాళ్ళ ఎదురుగా వచ్చి ఆహ్వానించుకొని తర్వాత విశ్వామిత్రుడు చెప్తాడు, ఒకసారి ఆ శివధనుషును చూపించండి అని. అంటే అప్పుడు రాముడు వెళ్ళి శివధనుషుని ఎక్కుపట్టచ్చా అని జనక మహారాజుని అడుగుతాడు. ఆ సరే ఎక్కుపట్టండి అని సరే తీసుకోండి అని చెప్తాడు. అప్పుడు రాముడు చెప్తాడు సరే, రాముడు ఎత్తుకొని ఇచ్చేస్తాడు. అప్పుడు సీతకి రాముడికి వివాహం చేసేసి ధర్మరాజుకి ఆ మాట చెప్తారు, ఇలా సీతకి రాముడికి పెళ్లి చేసేసామని. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చినామంటే రాముడికి పట్టాభిషేకం చేయాలని కోరుకుంటారు. అప్పుడు చెప్తారు, కైకేయి బాధపడుతూ ఉంటుంది, అందరు సంతోషంగా ఉంటే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటే, నాకు ఒకవేళ రాముడు ఇంతకుముందు నాకు మూడు వరాలు ఇచ్చున్నావు కదా, అప్పుడు నాకు ఆ మూడు వరాలు కావాలి అని కోరుకుంటుంది. ఏంటి అని అడిగి సరే ఈ ఆనంద సమయంలో నీకు ఏది కావాలన్నా తెచ్చిచ్చేస్తాను అని చెప్తాడు. అప్పుడు ఏమంటాడంటే రాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి, అలానే భరతునికి పట్టాభిషేకం చేయించాలి. అప్పుడు భరతునికి తెలియదు ఆ విషయం. అప్పుడు రాముడు వచ్చేసి ఏ మాట ఎక్కువ మాట్లాడకుండా సరే నేను అలానే వెళ్తాను అని చెప్తాడు. సరే అలానే వెళ్తాను అని చెప్పగానే ఇంకా పట్టుబట్టలతోనే వెళ్లకుండా అది కషాయం గుడ్డలు ఇస్తారు, అది వేసుకొని వెళ్తారు. వెళ్ళేసిన తర్వాత జనమంతా వెంటబడతారు, వాళ్ళ వెంటబడినప్పుడే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చింటారు కదా, ఆ అలసటతో ఆగిపోతారు అక్కడ. ఆగిపోయేసి వీళ్ళు ఆగిపోయి నిద్రపోయేటప్పుడు వెళ్ళిపోతారు వాళ్ళు. పాపం వీళ్ళు ఏడ్చుకుంటా జనమంతా ఏడ్చుకుంటూ ఉంటారు, అయ్యో రాముని ఎలా మిస్ చేసుకున్నాం మేము అనేసి. అప్పుడు ఇంక వెళ్ళిపోతారు. సూపర్ సూపర్ చాలా. నీ పేరు? విష్ణువర్ధన్. జయ విష్ణువర్ధన్. జయ విష్ణువర్ధన్. అసలు నిజంగా విష్ణుమూర్తి గురించి నువ్వు చెప్పిన విధానం నీకు అదే పేరు. మీదే ఊరు? మాది ప్రకాశం. ప్రకాశం డిస్ట్రిక్ట్. మీ అమ్మ వాళ్ళు చెప్పారా నీకు రామాయణం గురించి? లేదు, ఎప్పుడు చెప్పలేదు. నువ్వు సినిమాలు చూసి బుక్స్ చదివి ఇది నేర్చుకున్నావు రైట్? అసలు ఇంతకు ముందు ఆన్లైన్ క్లాస్ లో చెప్పారు, నేను మరీ అంతగా వినలేదు. క్లాసులలో సారు చెప్తుంటే నిద్ర వచ్చేది. అయినా ఎలాగో అలా వినాలి తెలుసుకోవాలనేసి ఫస్ట్ మొత్తం వినలేదు. బుక్ చదువుతున్నాను నేను, ఆన్లైన్ క్లాసెస్ చెప్పేటప్పుడు వినలేదు. ఆ బుక్ చదువుతూ అయోధ్యకాండ వరకు చదివాను. తర్వాత స్కూల్స్ స్టార్ట్ అయ్యే నుంచి ఇంక అప్పుడు బాలకాండ నుంచి మళ్ళీ రివైజ్ చేశారు. అప్పుడు ఇంకా దాంతో గుర్తుండిపోయింది. సూపర్ సూపర్. నీకు రామాయణం ఒక్కటే తెలుసా, భారతం ఇవి కూడా తెలుసా? మహాభారతం తెలియదు. రామాయణం ఒక్కటే తెలుసు. రాముడు ఆదర్శవంతుడు అంత, ఎవరికి ఎవరు ఎన్ని చెప్పినా కూడా. సో నువ్వు, సో అందరూ రాముడి గురించి మాట్లాడుతారు. సో తిను రాముడు వెంట నడిచిన లక్ష్మణుడు గురించి చెప్తావా? అంటే ఇప్పుడు నార్మల్ మనం చూసే రామాయణంలో, అంటే వాల్మీకి రాసిన రామాయణంలో రామునికి మీసం లేదు, కానీ ఇప్పుడు దీంట్లో ఆది పురుషులు మాత్రం ప్రభాస్ కి మీసం ఉంది కదా. ఒకటి తప్ప అనిపించింది. రామునికి లేని మీసం మళ్ళీ ప్రభాస్ కి పెడతారు. రాముడికి ఎందుకు లేదు? రాముడు మనం చూడలేదు కదా. అంటే నార్మల్ మనం చూపి వాల్మీకి వాల్మీకి రామాయణంలో మీసం లేదు, ఇక్కడ మీసం వచ్చింది అది తప్పు కాదు. చాలా మంది దాన్ని తప్పు పెట్టారు, నువ్వే కాదు. నోయిష్ నీకు ప్రభాస్ లుక్ నీకు నచ్చలేదా? అంటే కొంచెం గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది. ఎక్కువైనట్టు అనిపించింది రైట్? ఏ ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళావు, ఎలా వచ్చావు బయటికి? నువ్వు ఏ ఎక్స్పెక్టేషన్ తోటి సినిమాకి వెళ్ళావు? నీకు ఫైనల్ గా నువ్వు బయటికి వచ్చేసేటప్పుడు ఏమనిపించింది? ఇన్షర్ట్ ఇన్షర్ట్ చేసావు, భలే ఉన్నావు చెప్పు. అంటే నార్మల్, అంటే లాస్ట్ టైం ఒకసారి రిలీజ్ చేశారు కదా ట్రైలర్, విఎఫ్ఎక్స్ చాలా ఎక్కువైంది. ఈసారి కొంచెం తగ్గిస్తారని చెప్పేసి వెళ్తే అది కొంచెం అట్టి అయిపోయింది బిస్కెట్ అయిపోయింది మొత్తం నచ్చలేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే లక్ష్మణుడి గురించి నీకేమన్నా తెలుసా? రాముడు వెనకాల లక్ష్మణుడు ప్రతిసారి ఉన్నాడు కదా, సో లక్ష్మణుడి గురించి ఏం తెలుసు? లక్ష్మణ్ గురించి ఏమి తెలుసు? రాముడు గురించి తెలుసు, ప్రభాస్ గురించి తెలుసు ఫైనల్ గా. రైట్ రైట్ రైట్. కూర్చో. లక్ష్మణుడి గురించి చెప్పేవాళ్ళు ఎవరు? లక్ష్మణ్ గురించి చెప్పు, లేదంటే రామాయణం గురించి చెప్పు. లక్ష్మణ్ గురించి చెప్తావు. అసలుకి లక్ష్మణుడు సొంతతమ్ముడు కాదు అన్నట్టు, రామునికి వేరే తల్లికి పుడతాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు ఇంకా సుగ్రీవుడు ఇద్దరు కలిసి లక్ష్మణుడు ఇంకో ఇతను పుడతాడు, ఒక అమ్మాయి. కాకపోతే లక్ష్మణుడు రాముడితో చిన్నప్పటికెళ్ళి ఎక్కువ ఉంటాడు, ఎక్కువ ఉండి అతనితో మంచి బాండింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటాడు. ఇంకా ఎక్కడికెళ్ళా వదలడు అన్నట్టు లక్ష్మణ్ రాముడిని. లక్ష్మణుడు
ఆఖరికి అరణ్యానికి కూడా తోడెళ్తాడు. సీతమ్మ వారు పాపం రావణాసుడు తీసుకెళ్లిపోతాడు ఆ టైంలో. సీతమ్మ చెప్తున్నా కూడా విను, దీని గురించి ఏం చెప్తావు చెప్పు. అంటే సీత ఏమంటది అంటే దురుద్దేశంతో చూస్తుండేమో లక్ష్మీవాడు అనుకుంటది. కాకపోతే లక్ష్మీవాడు ఇంకా అట్లా అనేసరికి చాలా బాధపడి లక్ష్మీవారికి గీసి వెళ్ళిపోతాడు రామునికి సేవ్ చేయని కాపాడి. సో అలా వెళ్లకుండా ఉంటే బాగుండేది, సీత అలా చేయకుండా ఉంటే బాగుండేది, రైట్? అంతేనా? లేకపోతే అప్పుడు ఈ రామాయణం అంతా జరిగింది అంతేనా? మందరకి ఏంటంటే ప్రజల్లో అంటే ఊళ్ళో పండగ చేస్తున్నప్పుడు ఏమైనా ఎవరు పట్టించుకోరు, చిన్న చూపు దృష్టి లోపు ఈమె కోపం వచ్చి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలనుకున్న లోపు పోయి కైకేయి చెప్తారు ఇట్లా నీ కొడుకు కాకుండా నీ అంటే నీ పెద్ద కొడుకు చేస్తారు అట్లా ఎట్లా చేస్తారు నీ కొడుకు అంటే మరి ఇప్పుడు ఏం చేద్దామంటే అతన్ని అడవిలో పంపించేసేసి నీ కొడుకుకి పట్టాభిషేకం చెప్పి అంటది. యాక్చువల్ గా కైకేయి చాలా మంచి అవే, ఎందుకంటే కైకేయికి ఇష్టం రాముని పట్టాభిషేకం చేయాలంటే. కానీ ఈమె కొంచెం మైండ్ డైవర్ట్ చేసే లోపు ఈమె ఇటు తిరిగిపోయి ఈ యుద్ధం స్టార్ట్ చేసింది రామాయణం మొత్తం. ఫైనల్ గా రామాయణం చూసి ఏం నేర్చుకున్నారు మీరు? అమ్మా ఆడవాళ్ళ వల్ల అన్ని జరుగుతాయా? ఆడవాళ్ళ జోడికి ఎందుకు? ఫస్ట్ మంతర వల్ల జరిగింది, తర్వాత ఏమో రావణుని చెల్లి శూర్పణఖ వల్ల యుద్ధం జరిగింది అంతే. వాళ్ళిద్దరు సీత తప్పు పట్టి లక్ష్మణ గీత దాటడం వల్లే యుద్ధం జరిగింది. అయితే ఫైనల్ గా ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్తున్నారు మీరు? మరి ఎలా ఉంటుంది మీతో ఆడవారి వల్లే చాలా యుద్ధాలు జరుగుతాయని చెప్పదు. లక్ష్మణుడు ఒక రేఖ గీసాడు కదా, సో మరి గీత దాటకుండా వచ్చుంటే సీత మరి వేరే ఉండేదేమో కదా. రైట్, ఇంకెవరు? రామాయణం నుంచి నేర్చుకున్న విషయం ఏంటి? ఆడవాళ్ళని పక్కన పెట్టండి, ఇక్కడ నేను ఉన్నా నా ముందే అమ్మాయిలు అనేస్తున్నారు. చెప్పండి, చెప్పు. అన్నదమ్ముల అనుబంధం, భార్య భర్త సంబంధం, దైవ భక్తి ఇవి నేర్చుకున్నాం. ఇవి నేర్చుకున్నారు అంటే అన్నదమ్ములు ఎలా ఉండాలి, భార్య భర్తలు ఎలా ఉండాలి, సంబంధాలు, దైవ భక్తి, స్నేహబంధం ఇవన్నీ నేర్చుకున్నారు. మంచి బోధించారు. ఓకే, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ చెప్పు. నీ ఫ్రెండ్స్ లేరు ఇక్కడ? స్కూల్లో ఉన్నా. ఓకే, స్కూల్లో ఉన్నారు, వాళ్ళతో బాగా కలిసి ఉంటావా? రైట్, సూపర్ సూపర్. స్నేహబంధం ఎలా ఉండాలనేది కూడా తను నేర్చుకున్నాడు అంట రామాయణం నుంచి. ఇంకా లక్ష్మణుడు రామునికి రామునితోనే ఉంటాడు ఎప్పటికీ, అన్నదమ్ములు అంటే అట్లా ఉండాలని నేర్చుకున్నా. ఇంకా రాముడు కూడా వాళ్ళ గురువు గారికి ఇచ్చే మర్యాద అంత మంచి ఇస్తాడు, రెస్పెక్ట్ ఇస్తాడు, ఏ చెప్పినా అది చేస్తాడు. లక్ష్మణుడు రాముడు ఎటు పోయినా కలిసే పోతారు, వనవాసానికైనా ఎటు పోయినా లక్ష్మణుడు రాముని ఇష్టపెట్టి ఎప్పుడు ఉండడు. అట్లా నేర్చుకున్నాం ఇప్పుడు. రాముడు తండ్రి మాటను కాదని లేక అడవులకు కూడా వెళ్తాడు, రైట్? సో మీరు కూడా మీ పేరెంట్స్ ఎలా చెప్తే అలా చేస్తారా? సో ఇప్పుడు ఇంత మాట్లాడుకున్నాం మనము, ఫైనల్ గా మీ దగ్గరకు వచ్చి రామాయణం బాగాలేదు బాగా తీయలేదు అని ఎవరైనా కనుక అంటే మీరేం ఆన్సర్ ఇస్తారు? ఆది పురుష్. ఇప్పుడు మనకి రామాయణం అంటే ఆది పురుష్ అయిపోయింది ఇప్పుడు అందరికి. సో ఆది పురుష్ బాగాలేదు అంటే మీ నుంచి వచ్చే సమాధానం ఎలా ఉంటుంది? కిందే తొక్కుతావా? ఎందుకు ప్రభాస్ ఫ్యాన్స్ గా కిందే తొక్కుతావా నువ్వు ఒకసారి నుంచి? సూపర్ సూపర్, ఒకసారి మైక్ పట్టుకో, చెప్పి ఎందుకు రామాయణం గురించి, అదే ఆది పురుష్ గురించి ఎవరైనా మాట్లాడితే ఏం చేస్తావు? కిందేసి తొక్కుతాం మ్యామ్. కిందేసి తొక్కుతావు? ఎంతమంది నేను తొక్కేస్తావా? నీ ఫ్రెండ్స్ తీసుకెళ్తావు నలుగురిని? ఏమో వస్తే వాళ్ళు వస్తారు, లేకపోతే వాళ్ళు కూడా రారు. ఓకే, ఎందుకు అంత ఇష్టం? ఓన్లీ ప్రభాస్ అంటే ఇష్టమా, నీకు రామాయణం నచ్చి ఇష్టమా అట్లా చెప్తున్నావు? ప్రభాస్ అంటే ఎక్కువ ఇష్టం, తర్వాత రామాయణం. రామాయణం ఇష్టం, రైట్, గుడ్ గుడ్ గుడ్. అయితే ఎవరైనా జాగ్రత్త, ఎవరైనా రామాయణం బాగాలేదు అంటే కనుక నీ పేరు విష్ణు. విష్ణు, నీ పేరు కూడా విష్ణు. ఎంత మంది ఉన్నారండి ఇక్కడ, రైట్? ఎవరైనా కనుక ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా బాగాలేదంటే కిందేసి తొక్కుతాడంటే జాగ్రత్తగా ఉండండి. మరి స్టూడెంట్స్ తన దగ్గరికి వెళ్ళి రామాయణం బాగాలేదు మాత్రం అనకండి. సో గైస్ ఎంజాయ్ అయ్యారా? ఎంజాయ్ చేశారు కదా, ఎంజాయ్ చేశారు, రైట్? మేమిద్దరం మీకు నచ్చామా? మళ్ళీ పిలుస్తారా మమ్మల్ని? అందంగా
రాజమౌళికి చెప్పి నెక్స్ట్ రామాయణంలో తీయించమని హీరోయిన్ గా పెట్టించు. నెక్స్ట్ ఆది మళ్ళీ ఇంకా ఆది పురుష్ టూ అంటే మిమ్మల్ని రాజీవ్ మోడల్ బయట సీరియల్స్ లో చేస్తాడు, సో అందుకని నెక్స్ట్ వచ్చేటప్పుడు రాజీవ్ తోటి డాన్స్ చేయాలి మీరందరూ, రైట్? సో చూసారు కదండి, ఇది ఇవాల్టి హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ కాలేజ్ లో ఆది పురుష్ గురించి పబ్లిక్ టాక్ లాగా. సో స్టూడెంట్స్ అందరూ కూడా మీ యొక్క ఒపీనియన్, పాత రామాయణం చూసారు అండ్ యూనో ఈ కొత్త రామాయణం కూడా చూసారు కాబట్టి మీ ఒపీనియన్ అన్నది మేము ప్రజెంట్ చేయబోతున్నాము. రైట్, మాకంటే చాలా బాగా నచ్చింది మీరు చెప్పిన ప్రతిదీ, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ గురించి చెప్పారు, రామాయణం గురించి వివరించారు, ఎస్పెషల్లీ విష్ణు అయితే మొత్తం చెప్పేశాడు రామాయణం ఒక్క మాటలో చెప్పి. ఓమరావు ఒకసారి విష్ణుని కలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అదే కట్టే కొట్టే తెచ్చి అంటారు కదా, అలా చెప్పావు నువ్వు రామాయణాన్ని, నిజంగా సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ స్టూడెంట్స్, నిజంగా చాలా చాలా మంచి మంచి ఆన్సర్స్ చెప్పారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. యా, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. సో రామాయణాన్ని చూసి ఇన్స్పైర్ అవ్వండి, రామాయణంలో రాముడు లాగే మనం కూడా ఉండాలి అనేది ఫైనల్ గా మనం ఏం మాట్లాడుకున్నా. ఇందాక నేను చెప్పినట్టు తండ్రి మాట ముఖ్యం, స్నేహం ముఖ్యం, ఎవరిని మోసం చేయకూడదు, రైట్? ఆడపిల్లల జోలికి వెళ్ళకూడదు, పేరెంట్స్ ఏ మనకి పెళ్లిళ్ళు చేస్తారు, సరేనా? సో అది ఫైనల్ గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఈ ఏజ్ లో మనం తండ్రి మాటను విడవకుండా ఉంటే ఒక రాముడు లాగా మనకి అంతే మంచి పేరు వస్తుంది, రైట్? థ్యాంక్ యూ సో మచ్, మంచి టైం స్పెండ్ చేశారు మాతోటి, థ్యాంక్ యూ సో మచ్.